ఈ రోజు వీడియోలో అందరికి ఎంతో ఇష్టమైన ఫేమస్ స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే డబుల్ కా మీఠా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 7 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 పీసెస్ కింద కట్ చేస్తున్నానండి. ఒక స్లైస్ వచ్చి మిగతా వాటిని కూడా ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కాజు తీసుకున్నానండి. వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. మీరు కంప్లీట్గా ఆయిల్తోనే రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యితోనే రోస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎంత బాగా రోస్ట్ అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. బాగా రోస్ట్ అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే వేగించుకోవాలి. అదే కడాయిలో 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పాకం అనేది మరీ తీగ పాకం అవసరం లేదు, లైట్గా పాకం వస్తే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా వస్తే సరిపోతుంది, కొద్దిగా జిగిరి వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా నేను బౌల్లో అరేంజ్ చేస్తున్నాను. పాకం వేడిగా ఉంటే బ్రెడ్ పీసెస్ త్వరగా మెత్తగా అయిపోతాయండి. మనం ప్రిపేర్ చేసిన పాకాన్ని బ్రెడ్ పీసెస్ మీద వేసేసుకుందాం. ఇలా పాకం అంతా వేసుకున్న తర్వాత ఆల్రెడీ కాజు రోస్ట్ చేసి పెట్టాం కదా, అది కూడా దీనిపై వేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే పాకం అంతా కింద వాటికి పై వాటికి బాగా పడుతుంది. కాజుని ఇలా పైన వేసేసుకుందాం. అలానే బాదం పిస్తాను కూడా ఇలా స్లైస్ కట్ చేశానండి, దాన్ని కూడా వేసి డెకరేట్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.